హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 578 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి జెనసిస్ బయోలాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. జెనసిస్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 9/A, జీనోమ్ వ్యాలీ, బయోటెక్ పార్క్, ఫేజ్ 2, లాల్గాడి మలక్పేట్, షమీర్పేట్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ అన్ని పూర్తిగా సివి సెలెక్షన్ చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ వీళ్ళ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో క్యూసీకి చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇందులో మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే లేడీస్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో లేడీస్ కి ఏం జాబ్స్ లేవా లేవా అని అడుగుతున్నారు. సో లేడీస్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు క్యూసీ కోసం అడుగుతున్నారు కాబట్టి పొజిషన్ వచ్చేసి ట్రైనింగ్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 1 ఇయర్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సి బయోటెక్నాలజీ మరియు బయోకెమికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి షమీర్పేట్, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, క్యూసీ లో అది కూడా ఫ్రెషర్స్ కి చాలా రేర్ గా అడుగుతుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా వీళ్ళు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రావాలని ఎక్కడా మెన్షన్ చేయలేదు కాబట్టి గర్ల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సిన మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, hr@genesisbiologics.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పైన చేసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే అప్ కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అన్నటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జెనసిస్ బయోలాజిక్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి, ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి క్యూసీ ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో, ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మిటోకాన్ బయోఫార్మా అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫార్మకో విజిలెన్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి, ముఖ్యంగా ఫార్మ్డీ వాళ్ళకి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా పూర్తిగా సివి సెలక్షన్. ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు వీళ్ళతోటి డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మకో విజిలెన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ పొజిషన్ విషయానికి వస్తే డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే బేగంపేట్, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 3 ఇయర్స్ వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిటీసీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది, అప్ టు 4 లాక్స్ పర్ యానం అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫార్మడీ, బి ఫార్మా మరియు ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బి ఫార్మా ఎం ఫార్మా వాళ్ళకి ఎలాగో ఫార్మకో విజిలెన్స్ లో తీసుకుంటారు, బట్ ఫార్మడీ వాళ్ళ కోసం చాలా అంటే చాలా మంది డౌట్స్ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఫార్మడీ వాళ్ళకి ఏం జాబ్స్ లేవా ఇండస్ట్రీలో అని వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో రైటింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ మీకే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కండక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి కీర్తి బోగా గారు, సీనియర్ హెచ్ఆర్ అని చెప్పొచ్చు. అండ్ హెచ్ఆర్ గారి మెయిల్ ఐడి కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్ సెర్చ్ చేసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే యాప్ కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@mitokanbiofarma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పాయింట్ సెర్చ్ చేసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే యాప్ కనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది.
అప్పుడే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది మిటోకాన్ బయోఫార్మా వాళ్ళు నడుతున్నటువంటి పూర్తిగా ఫార్మకో బిజినెస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ మిటోకాన్ బయోఫార్మా అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది కూడా సివి సెలక్షన్ మాత్రమే అండ్ సేమ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఫార్మకో బిజినెస్ కోసం మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ డిపార్ట్మెంట్ చెలపు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ లొకేషన్ విషయానికి వస్తే సేమ్ లొకేషన్ బేగంపేట్ హైదరాబాద్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 4 years వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిటీసీ విషయానికి వస్తే అప్ టు 6 lakhs పర్ యానం అని అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సేమ్ ఫార్మ్ డి బి ఫార్మా మరియు ఎం ఫార్మా క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఫార్మకో బిజినెస్ డిపార్ట్మెంట్ అని ముందుగానే చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు రైటింగ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి కీర్తి బోగా గారు, సీనియర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ తన మెయిల్ ఐడి కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్యాన్స్ ఎంచుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే అప్డేట్ ఇస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అంటే hr@mitokanbiopharma.com కు మీరు మీ రెజ్యూమ్ ను పంపించినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫార్మకో బిజినెస్ జాబ్స్ అని చెప్పొచ్చు. పీవీకి సంబంధించిన జాబ్స్ చాలా రేర్ గా పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేసేసుకోవద్దు. వన్స్ మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 6 months లేదా 1 year వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ను వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పాయింట్స్ చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదేవిధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.